కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అక్రమంగా తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన కొనసాగిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మధ్య గేట్ వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పిఎస్ రాయుడు భవానీలు మాట్లాడుతూ 20 నుండి 13 సంవత్సరాల సర్వీస్ తో జీజీహెచ్ల సేవలు చేశామని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలు పణంగా పట్టి సేవలు అందించామని అన్నారు. అయితే 2022 జూన్ 1న అక్రమంగా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నగర అధ్యక్షులు పల్లవేలు వీరబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ, డిఎల్ రాజు, సత్యబాబు, లలిత, పద్మిని, బేబీరాణి, చంద్రకళ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చక్రవర్తి, భవాని, రేవతి, చిట్టితల్లి, కళావతి తదితరులు పాల్గొన్నారు. మాకైతే ఎటు పరిస్థితుల్లో సారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ఈయన ద్వారా సార్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తుందని మేమంతా ఆశతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నామండి. మా 85 మందిని ఆ టెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము ఆ దేవుడిని, మీ సార్లని, సీఎం గారిని, కన్నబాబు గారికి మా పాదాపు వందనాలండి. మాకు న్యాయం చేస్తారని ఎటు పరిస్థితుల్లో మాకు అన్యాయం జరగదని ఆయన మీద హోప్స్ పెట్టుకొని మేము ఉన్నాం. కోర్టు కూడా మాకు న్యాయం చేస్తుందని మా తరఫున పోరాడి పెద్దలందరూ కూడా చాలా ధన్యవాదాలు. మా కోసం చాలా ఇదిగా కృషి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మమ్మల్ని గౌరవించి మా బాధలు మొరపెట్టుకుంటున్నాం కాబట్టి మా బాధలు ఖచ్చితంగా దేవుడు కూడా వింటాడు, ఈ ప్రజలు కూడా వింటారు, పెద్దలు వింటారు, సూపరింటెండెంట్ సారు, ఏడీ సారు, వీళ్ళందరూ మొత్తం ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ మేడం, వీళ్ళందరూ అందరూ మా మొర వింటారని మేము నిజంగా మనిషి మనిషికి మొరపెట్టుకొని అడుగుతున్నామండి. మొన్న జూన్ 1వ తారీఖు నుంచి మమ్మల్ని విధుల్లోంచి తొలగించారు. మమ్మల్ని తొలగించి 2 నెలలు అవుతున్నా కూడా పై అధికారులు ఎవరో సరిగా స్పందించడం లేదు. ఆల్రెడీ మేము ఎమ్మెల్యేలని అందరినీ కూడా కలిసి నోటిపత్రాలు ఇచ్చాం. కన్నబాబు గారు చాలా సానుకూలంగా స్పందించి మీకు అందరికీ న్యాయం చేస్తానమ్మా, నేను సీఎం గారితో మాట్లాడతానని సీఎం గారితో కూడా మాట్లాడారు. మేము ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము కలెక్టర్ గారిని కూడా కలిసాం. కలెక్టర్ గారు కూడా మీకు న్యాయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటికి గడిచి అప్పుడే 2 నెలలు అవుతుంది. 89 మంది కుటుంబాలు కూడా ఆ రోడ్డుని పడ్డారు. తొందరగా న్యాయం చేయాలని, అధికారులు తొందరగా స్పందించాలని మా 89 మంది ఉద్యోగస్తుల తరఫున కోరుకుంటున్నాం. అకస్మాత్తుగా జూన్ 1వ తారీఖు నుంచి మీ సేవలు మాకు అవసరం లేదు, మాకు ఆసుపత్రిలో సిబ్బంది సరిపోయారని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకుని 89 కుటుంబాలను ఒకసారి రోడ్డును పడేశారు. 2021 అక్టోబర్లో 65 కుటుంబాలని రోడ్డును పడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రిలో కాదు ఏ ప్రభుత్వ శాఖలోనూ కూడా కాకినాడ జీజీహెచ్లో జరుగుతున్నంత అన్యాయం ఎక్కడా జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కూడా ఈ ఉద్యోగుల సేవలు కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉత్తర్వులు కూడా పక్కన పెట్టి అన్యాయంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. దయచేసి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ స్పందించాలి. హెచ్డిఎస్ చైర్మన్ ఉన్న కలెక్టర్ గారు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. తొలగించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా అనేక ఉద్యోగ కార్మిక సంఘాలను కూడా కూడగట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నారు.